అందరికీ నమస్కారం. నా పేరు భార్గవి బుధరాజు. నేను గ్రామ దేవతల గేయాలు అని 104 గేయాలు రాయడం జరిగింది. ఈ గ్రామ దేవతల యొక్క విశిష్టత ప్రతి మనిషికి తెలుసు. అయితే మరొకసారి మళ్ళీ తెలియజెప్పుకుందాము. ప్రతి మనిషి ఎక్కడెక్కడో వెలసిన దేవుళ్ళ దేవతల ఆలయాల్ని చూడలేరు, కానీ తమ తమ మనస్సులోనే ఆ దేవతల రూపాల్ని చక్కగా ఆరాధించుకోగలుగుతారు. ఆ ఫలితమే గ్రామ దేవతల యొక్క ఆవిర్భావం. చక్కగా తమ తమ గ్రామాలకి క్షేత్ర పాలకులుగా ఒక్కొక్క దేవతని ఆహ్వానించుకుని ఒక రూపాన్నిచ్చి జాతరల పేరుతో, పేరంటాల పేర్లతో, పండుగల పేర్లతో ఆ దేవతలకి చేసే పూజలు ఫలించి, తమ తమ నమ్మకాలు ఫలించి, తమ కుటుంబాలకు, తమ గ్రామాలకు శుభం కలుగుతుందని భావిస్తున్నారు. పూర్వకాలంలో రెండిట్ల బండ్ల మీద, అలాగే గుర్రపు బండ్ల మీద ప్రయాణాలు చేస్తూ సుదూర ప్రాంతాలకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవీ దేవతల యొక్క దర్శనం చేసుకుని వస్తూ ఉండేవారు. ఇది చాలా ధనం ఉన్నవారికి మాత్రమే, అంటే ధనికులకి మాత్రమే ఇది సరిపోయేది. కానీ మధ్యతరగతి కుటుంబాల వారు కానీ, పేదవారు కానీ ఎక్కడికక్కడికో వెళ్ళి అక్కడ వెలసి ఉన్నటువంటి అమ్మవార్లను కానీ అయ్యవార్లను కానీ చూడడానికి వాళ్ళకి ధనం రూపేణా కానీ లేదా కాలం రూపేణా కానీ సరిపడకపోయేది. ఏదైనా అనారోగ్యాలు ఉండొచ్చు, సంతానంతో సహా కుటుంబం అంతా వెళ్ళలేకపోవచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ఇలా రకరకాలైనటువంటి కారణాలు. పైగా రహదారుల యొక్క సౌకర్యం తక్కువగా ఉండడం, ఇన్ని కారణాల వల్ల ఆలోచించుకుని ప్రజలు మన గ్రామానికి ఒక దేవత ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక దేవతని ఏర్పాటు చేసుకుని అది లక్ష్మికి రూపమా, పార్వతికి రూపమా, కాళీకి రూపమా, ఇలా అనేక రకాలుగా దేవీ దేవతల యొక్క రూపాలకి ప్రతిబింబముగా ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకుని ఆ రూపాన్నే ఆరాధిస్తూ పూజిస్తూ ఆరోగ్యాలు ఇవ్వమని, ఆనందాలు ఇవ్వమని, సంతానం ఇవ్వమని, పంటలు బాగా పండాలని, ఎటువంటి కష్టాలు లేకుండా జీవితం గడవాలని, ఇలా రకరకాలైనటువంటి కోరికలతో ఆ దేవీ దేవతలకి పూజలు చేసుకుంటూ, జాతరలు చేసుకుంటూ, ఇంట ఏదన్నా కళ్యాణం వచ్చినా, ఉపనయనాలు వచ్చినా, లేదా సంతాన అభివృద్ధి జరుగుతున్నా, చక్కగా పసుపు కుంకుమలు, పండ్లు, పూలు, గాజులు, నూతన వస్త్రాలు అమ్మవారికి సమర్పించుకుంటూ అనేక రకాలుగా వారి యొక్క ఆనందాన్ని ప్రతి వారితోనూ పంచుకుంటూ అమ్మవారికి సమర్పించుకుంటూ కనుకలు, ఇలా ఎంతో ఆనందంతో కలిసిమెలిసి ఐకమత్యంతో జీవించేవారు. ఈ క్రమంలోనే గ్రామదేవతల యొక్క ఆవిర్భావం జరిగింది. ఇలాంటి గ్రామదేవతలు మనకి కోకొల్లలుగా ఉన్నారు. ప్రతి గ్రామదేవత చాలా శక్తి సంపన్నురాలు అని చెప్పడంలో ఎటువంటి తక్కువతనము లేదు. మనము ఏ రూపాన్ని, ఏ భగవంతుని పేరుతో కొలిస్తే ఆ రూపంలో భగవద్ దర్శనం జరుగుతుంది, ఆ రూపంలో అమ్మవారు సంతృప్తి చెంది మన యొక్క కోరికలు తీరుస్తుంది అని మన హిందువుల యొక్క నమ్మకం. ఆ నమ్మకము నేటికీ కూడా అనేక రకాల పూజల రూపంలో
ప్రతిఫలిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆ అమ్మవారికి 104 గేయాలు రాయడం జరిగింది. వీటన్నిటినీ ప్రతిరోజు ఒక్కొక్క గేయాన్ని మా ప్రేక్షకులకి అందిస్తూ ఉన్నాను. అలాగే భగవంతుని ఏ రూపంగా ఆరాధించినా కూడా మంచే జరుగుతుంది. అణువణువున నిండి ఉన్న అమ్మని కాలస్వరూపంగా భావిస్తూ గ్రామ దేవతగా కొలుచుకుంటూ ఈ అక్షర సుమాలను మాలగా వేసి సమర్పిస్తున్నాను. కదంబ పాటల సమాహారమే ఈ గ్రామదేవతల గేయాల మాల. ఈ గేయాలను కాలానికి కాలస్వరూపిణి అయినటువంటి అమ్మకి భక్తితో అంకితం చేస్తున్నాను. మీ భార్గవి బుధరాజు.